న్యాయస్థానాల మీద ఎక్కువగా చర్చిస్తున్నాం కాబట్టి కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఒక విచిత్రమైన తీర్పును ఈరోజు మాట్లాడుకోవాలి. ఈరోజు అది ఉంది మీడియాలో. ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ అంటే ఒక న్యాయ వ్యవస్థలో ఉన్న ఒక అధికారి అంటే న్యాయాధిపతి తన విధి నిర్వహణలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేసినా వాటి మీద చర్య తీసుకోవడానికి ఫిర్యాదు చేయడానికి లేదు, న్యాయ వ్యవస్థకు స్వయం ప్రతిపత్తి ఉంది అని హైకోర్టులో ఇద్దరు న్యాయమూర్తులు ఐ థింక్ అభయ్ శ్రీనివాస్ అనేవాళ్ళు, ఇంకా వేరే పూర్తి పేర్లు వేరే ఉన్నాయి, వీళ్ళిద్దరు కూడా చాలా విచిత్రమైన కేసు ఇది. ఆ న్యాయమూర్తి చేసిన చర్య చేసిన వ్యాఖ్య ఎవరికైనా వ్యక్తిగత ప్రయోజనం కలిగించడానికి చేసి ఉన్నా సరే మీరు చర్య తీసుకోలేరు అని కూడా కర్ణాటక హైకోర్టు చెప్పింది. మీరు ఎలా ఆలోచిస్తారు చూడండి. ఇప్పుడు సమస్య ఏంటంటే ఒక వ్యక్తి తన కుమారుడికి జబ్బు చేస్తే ఆసుపత్రికి తీసుకుపోయారు. అక్కడ డాక్టర్ చాలా డబ్బులు ఎక్కువగా అడిగాడు, ఏదో జరిగింది, సరిగ్గా చేయలేదు, ఆ అబ్బాయి చనిపోయాడు. ఆ చనిపోయిన దాని మీద డాక్టర్ నిర్లక్ష్యం మీద ఆయన కేసు వేయడానికి ఫిర్యాదు చేశారు, పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, కేసు కూడా కోర్టు ముందుకు వచ్చింది. కోర్టు ముందుకు వచ్చినప్పుడు ఈ లోపలే ఒక కోఆపరేటివ్ సొసైటీ సహకార సంఘం వాళ్ళు ఈయన మీద కేసు వేశారు. ఈయన మాకు 2 లక్షలు ఇవ్వాలి, ఇవ్వలేదు కాబట్టి ఈయన అరెస్ట్ చేయాలి సంథింగ్ వాళ్ళు కేసు వేశారు. ఇప్పుడు ఆ కేసు ఈ కేసు రెండు న్యాయమూర్తి ముందుకు వచ్చినప్పుడు ఈయన చెప్పాడు, డాక్టర్ ఇలా చేశాడు, అన్యాయం జరిగింది కాబట్టి అని ఆయన అన్నారు. కాబట్టి ఆ డాక్టర్ను చేయాలి, నా మీద ఆయన మీద చర్య తీసుకోవాలి, నాకు న్యాయం చేయాలి ఈ పద్ధతిలో. అప్పుడు ఆ జడ్జి ఏమన్నాడంటే, అంటే స్థానిక జడ్జి దీన్ని విచారించిన ఆయన, నువ్వు డాక్టర్ మీద చర్య తీసుకుంటున్నావమ్మంటున్నా, ఈ కేసులో సహకార కేసులోనేమో ఈయన అరెస్ట్ చేయాలని సహకార సంఘం అడుగుతుంది, ఇతను నాదేం లేదు అని, ఇతను నేనేం తప్పు చేయలేదని ఏదో సహాయం అడిగాడు. అప్పుడు అది స్థానిక జడ్జి ఏమన్నాడంటే, నువ్వు డాక్టర్ నిన్ను ఈ కేసులో అరెస్ట్ చేయొచ్చు అంటే నువ్వు ఆ డాక్టర్ మీద పెట్టిన ఫిర్యాదు ఉపసంహరించుకుంటే ఈ కేసులో నేను అరెస్ట్ చేయడు, లేకపోతే మేము చర్య తీసుకుంటామన్నారు. ఇది జరిగింది. ఇప్పుడు ఈ వ్యక్తి హైకోర్టులో కేసు వేశారు. ఈ విధంగా ఒక న్యాయాధికారి నువ్వు అది చేస్తే ఇది చేస్తానని చెప్పడం అన్నది ఆ డాక్టర్కు ఆ ప్రైవేట్ ప్రయోజనాల కోసం నా మీద ఒత్తిడి చేశారు కాబట్టి ఆయన మీద చర్య తీసుకోవాలి అని అడిగాడు ఈ వ్యక్తి. ఇప్పుడు హైకోర్టు న్యాయమూర్తులు ఏమని తీర్పు ఇచ్చారంటే, రాజ్యాంగం న్యాయ వ్యవస్థకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తుంది. ఒక న్యాయమూర్తి తన విధి నిర్వహణలో భాగంగా ఏమైనా వ్యాఖ్యలు చేస్తే చర్య తీసుకోలేము, దానికి అవకాశం లేదు అని చెప్పారు. అమికస్ క్యూరీ అంటారు కదా, సహాయపడడానికి ఉన్నటువంటి న్యాయవాది కూడా అదే చెప్పాడు, ఏమని చట్ట ప్రకారం చర్య తీసుకోవడానికి లేదని. ఇంకా ఒక అడుగు ముందుకేసి ఆ చేసిన వ్యాఖ్యలు చేసిన చర్య ఎవరికైనా ప్రైవేట్ ప్రయోజనం కలిగించడానికి చేసిందైనా సరే వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి లేదు అని హైకోర్టు చెప్పిందన్నమాట. కాబట్టి నేను పిటిషన్ మేము తోసేస్తున్నాము అని చెప్పారు. దీని మీద మరి తప్పకుండా ఇంకా చాలా దుమారం రేగుతుంది, చర్చ కూడా జరగవచ్చు.